चारा मंदिर प्रतिपक्ष नायक मो व्यक्ति माटड़ता चारा मंदिर विमर्शन ఏమంటే జగన్ మోహన్ రెడ్డి గారికి ఆడాడిస్తానంటాడు జగన్ మోహన్ రెడ్డి గారితో పాట పాడిస్తాను అన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మోడీ చెప్తారన్నంటాడు జగన్ మోహన్ రెడ్డి గారికి మోడీ చెప్పి ఈ సంగతి తెలుస్తానంటాడు నువ్వు కేంద్రంలో మోడీ చెప్తావో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీ చంద్రబాబు డాడీకి చెప్తావో ఎవడికి చెప్పినా భయపడేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మోడీని చూసి నువ్వు భయపడతావేమో లేదో ప్యాకేజ్ ఇచ్చినటువంటి మీ చంద్రబాబు డాడీని చూసి భయపడతావేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు 37 సంవత్సరాల వయసులో రాజశేఖర్ రెడ్డి గారు మరణించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే ఆ రోజు రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీగా సోనియా గాంధీని చూసి భయపడినటువంటి పరిస్థితుల్లో ఒక 37 సంవత్సరాల యువకుడు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి మొనగాడి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళనే కాతర చేయలేదు నువ్వు ఆగి చెప్తాను ఇలిగి చెప్తాను మా అత్తారింటి రష్యాకి వెళ్ళి పుదిలికి చెప్తానంటే భయపడడానికి ఎవడు సిద్ధంగా లేరు ఈరోజు నోటికి వచ్చినటువంటి మాటలు విమర్శలు ఏ రోజన్నా ఈ ప్రాంతం వైపు కానీ ఏ రోజన్నా ఈ ప్రాంత సంక్షేమం కోసం కానీ లేదా మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి వ్యక్తులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతం తాలూకా మంచి చెట్లు చూడనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతం మీద కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రభుత్వాన్ని మనల్ని విమర్శిస్తే మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటిది గమనించమని చెప్పుకుంటా ఉన్నాను।